ఆయన ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు చెరో యాభై లక్షల రూపాయలను విరాళంగా అప్పట్లో ఇచ్చారు మరో పాతిక లక్షలు చిరంజీవి ఆధ్వర్యాన్ని ఏర్పాటైన సంస్థకిచ్చి సినీ కార్మికులకు అండగా నిలిచారు ఇది చాలాదన్నట్లుగా తన సొంత ఖర్చుతో సినీ కార్మికులకు కరోనా మందులను కూడా నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ వివి వినాయక్ ద్వారా పంపిణీ చేయించారు తాను చైర్మన్గా ఉన్న బసవతారకం ఆసుపత్రి సిబ్బందికి కూడా బాలయ్య కరోనా మందులను సరఫరా చేసి తన గొప్పతనాన్ని చాటుకున్నారు ఇక నందమూరి బాలకృష్ణ సినీ నటుడే కాదు హిందూపురం ఎమ్మెల్యే కూడా దాంతో ఆయన తన సొంత నియోజకవర్గం ప్రజలను ఆదుకునేందుకు యాభై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే కరోనా మందులను ఏకంగా కోవిడ్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు అంతేకాదు అక్కడ ఉన్న వైద్యులకు కూడా మెడికల్ ఎక్విప్మెంట్స్ను కూడా పంపించారు ఓ విధంగా నందమూరి బాలకృష్ణ భారీగా వితరణ చేస్తారని చెప్పాలి ఇప్పటిదాకా కొద్దిమంది ఎమ్మెల్యేలు తప్ప ఎవరు సొంత ఖర్చుతో కరోనా వేళ ప్రజలను ఇలా ఆదుకున్నది లేదు నందమూరి బాలకృష్ణ చేతలే మిన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు తాను చేసినది చెప్పుకోకుండా ఆయన సహాయం ఆర్తులకు అందాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారని సన్నిహితులు అంటున్నారు నిజానికి బాలయ్యను టీడీపీ ఎమ్మెల్యేలు స్ఫూర్తిగా తీసుకుంటే బాగుంటుంది అన్న మాట కూడా వినిపిస్తోంది ఎందుకంటే నందమూరి బాలకృష్ణ ప్రభుత్వాన్ని పెద్దగా విమర్శించరు అలాగని తన పనిని విస్మరించరు ఆయన బావ టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా విరాళంగా ఏపీ సర్కార్కి ఇచ్చింది కేవలం పది లక్షల రూపాయలు మాత్రమే బాలయ్య నాడు యాభై లక్షలు ఇవ్వడమే కాదు ఇప్పుడు మరో యాభై ఐదు లక్షల మందులు ఇవ్వడం ద్వారా కోటి రూపాయల మేర పెద్ద సాయం చేశారు ఏ నాయకుడైనా కష్టకాలంలో ఆదుకోవాలని ప్రజలు కోరుతారు రాజకీయ విమర్శలు వారి కడుపులు నింపవు మీరు చేయలేదు అని ఒక మాట అనవచ్చు కానీ దానివల్ల బాధితులకు దక్కేదేంటి ఏంటి ఉన్నంతలో సాయం చేస్తే అది గుర్తుంటుంది నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లో డక్కా ముఖ్యలు తినకపోయినా మంత్రిగా కూడా పనిచేయకపోయినా తన వంతుగా ముందుకు వచ్చి చేస్తున్నారు మిగిలిన అటడిపి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా తలవ చేయి వేస్తే కష్టాలతో నష్టాలతో ఉన్న ఏపీ ప్రభుత్వానికి కొంతైనా భారం తగ్గించినట్లవుతుంది అసలు చంద్రబాబు సీనియర్ నేతగా ఈ తరహా రాజకీయాలను అలవాటు చేయాల్సింది కానీ దురదృష్టం ఏంటంటే ఆయనే నోరు ఆపుకోలేరు విమర్శలు చేయకపోతే నోరు ఊరుకోదు దాంతో తమ్ముళ్లకు అదే అలవాటైంది దాన్నే ప్రజాసేవ అనుకుంటున్నారు మొత్తానికి బాలయ్య టీడీపీకే క్రొత్తదారి చూపించారు మరి కొందరైనా ఆయన బాటన నడిస్తే ఏపీ జనాలకే అంతిమంగా మేలు జరుగుతుంది